we respect all religions. మాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ ఎక్కువ మేము ఉన్న ప్లేసెస్ కానీ చాలా ప్రదేశాల్లో ఎక్కువ మంది ముస్లిం సోదరులు ఉన్నటువంటి ప్లేస్లో మేము రెంట్ ఉండేవాళ్ళం చిన్నప్పుడు. ఒక ఊర్లో అయితే మా ఇంటి పక్కన మసీదు ఉండేది, మేము ఒక ముస్లిమ్స్ ఒక పెద్దల ఇంట్లో రెంట్ ఉండేవాళ్ళం. మాకు ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఒక వామ్ అనుబంధం లేకపోతే ప్రేమ చూపించేవాళ్ళు. సో మాకు ఆ రెస్పెక్ట్ చిన్నప్పటి నుంచే ఉంది. మా జనసేన పార్టీ చెప్పే మనిషి, చేతల్లో చూపించే మనిషి. నిన్న ఆయన ముస్లిం ధార్మిక సంస్థలకి మత సంస్థలకి 25 లక్షలు ఇవ్వడం అనేది నాకైతే చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఎప్పుడో జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు కాకుండా ఆయన తన కష్టార్జితంతో సంపాదించిన డబ్బు ముస్లిం మత సంస్థలకి ఇచ్చి ఆ ధార్మిక సంస్థలకి ఇచ్చి ఎంతో కొంత నా వంతు సపోర్ట్ వాళ్ళకి ఇవ్వాలని ఆయన ఆలోచన చాలా సంతోషం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడి యొక్క నాయకత్వంలో అర్హమ్ ఖాన్ గారు లాంటి నాయకులు అలాగే అభి ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ పెద్దలు, అలాగే హనీఫ్ ఇందాకు వచ్చిన పెద్ద సిరాజ్ గారు లాంటి ముఖ్యులు అయినటువంటి మత పెద్దలు ఉన్నారు ఇక్కడ. వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషం ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో మేము జనసేన పార్టీ తాలూకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా ముస్లిం మతానికి ప్రజలకి ఎంతవరకు సేవ చేయాలో 100% చేయడానికి మా ప్రెసిడెంట్ గారు సిద్ధంగా ఉన్నారు. కానీ మాట ఇచ్చి మాట తప్పేటువంటి మనిషి కాదు, ఏం చేయగలడో అదే చెప్పి చేసే మనిషి. అలాంటి వ్యక్తి నాయకత్వంలో మేము అందరం పనిచేస్తున్నాం. మాకు కులం మతం అన్ని కులాలు అన్ని మతాల మీద గౌరవం ఉంది. ఒకళ్ళని తక్కువ కానీ ఒకళ్ళు ఎక్కువ కానీ చూసేటువంటి ఆలోచన మా వ్యక్తిగతంగా కానీ అలాగే మా పార్టీ పరంగా కానీ ఎవరికీ లేవు. సో మీరందరూ కూడా జనసేనకి మీ సపోర్ట్ ఇవ్వండి. ముఖ్యంగా చెప్పాలంటే ఇవాళ చాలా పేదరికంలోను చాలా ఎక్కువ పిల్లలకి ఎడ్యుకేషన్ లేని పరిస్థితి చాలా చోట్ల మనకు కనబడుతుంది. ఎస్పెషల్లీ ముస్లిం కమ్యూనిటీ పిల్లలకి సరైన ఎడ్యుకేషన్ ఉండదు. దానికి ఓన్లీ కారణం వాళ్ళకి సరైన చదువు చదివే దిశగా వాళ్ళు ఇంకా ఉన్నతమైన స్థానాలకు తీసుకెళ్లే దిశగా ఏ ప్రభుత్వం కృషి చేయట్లేదు. ఖచ్చితంగా జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి అత్యున్నతమైనటువంటి గౌరవం అత్యున్నతమైనటువంటి విలువ వాళ్ళలో ఒక మంచి ఎంటర్ప్రీనర్స్ కానీ వాళ్ళ యొక్క ఎంతో ఉపయోగపడేటువంటి ఒక చదువు కానీ వాళ్ళకి జాబ్స్ కానీ వచ్చే విధంగా మేము అందరం ఖచ్చితంగా కృషి చేస్తాం. ఇస్లాం మతంలో ఉన్నటువంటి చాలామంది పేదవాళ్ళు నేను చూశాను. ఇక్కడున్న అర్హమ్ ఖాన్ గారు ఇంకొకళ్ళు కాదు, చాలా పేదరికలు ఉన్న వాళ్ళని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఎందుకు వాళ్ళ లైఫ్ ఎప్పుడు ఒక బెటర్ కండిషన్లో లేదు అన్నప్పుడు చాలా బాధపడుతున్నాను. దానికి కేవలం రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ఏర్పాటు చేసే వరకు వాళ్ళ సపోర్ట్ తీసుకుంటారు. ఒకసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళని వాళ్ళ గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి ఈ రోజుల్లో ఉంది. సో ఖచ్చితంగా జనసేన ప్రభుత్వం వస్తే మాత్రం వాళ్ళకి చాలా ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యతనిచ్చి ఆ మతంలో ముస్లిం మతంలో ఉండేటువంటి పేదవాళ్ళందరికీ ముఖ్యంగా పేదరికంలో ఉన్న వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయడానికి మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు చాలా దృఢ నిశ్చయంతో ఉన్నారు. దానికి ఎగ్జాంపులే అధికారం వచ్చినా రాకపోయినా ఇవాళ ఆ మత సంస్థలకు లేదా ఆ ధార్మిక సంస్థలకు ఏదో తన వంతు ఆ 25 లక్షలు ఇవ్వటం అనేది నిజంగా నేను యాజ్ ఏ
జన సైనికుడిగా చాలా సంతోషపడ్డాను. ఖచ్చితంగా మా జనసేన అందరూ కూడా, మా జనసేనలో ఉన్న నాయకులైన అరహం ఖాన్ గారితో సహా నేను ఖచ్చితంగా ఈ మతానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి, ముస్లిం సోదరులకి, సోదరిమణులకి అందరికీ కూడా మా సంపూర్ణ సహకారం, మా సంపూర్ణమైనటువంటి మద్దతు వాళ్ళకి ఇస్తాం. సో అదేవిధంగా జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మీ సంపూర్ణమైన సహకారం మాకు ఇవ్వండి. త్వరలోనే అంటే భవిష్యత్తులో ముస్లిం మతస్థులు అంటే ఆ మతంలో ఉన్నటువంటి వారికి ఏ విధమైనటువంటి చేయాలా, ఇలాంటి ఏర్పాట్లు చేయాలి, వాళ్ళ లైఫ్ బాగుండడానికి ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి అనేటువంటి నిర్ణయం త్వరలోనే ప్రెసిడెంట్ గారు చెప్తారు. ఎందుకంటే అది ఇంకా మేనిఫెస్టో తయారవుతుంది కాబట్టి ఆ మేనిఫెస్టోలో వారికి ఖచ్చితమైనటువంటి ప్రాముఖ్యత ఉండేలాగా చూస్తారని నాకు చాలా నమ్మకం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ కూడా రంజాన్ మాస శుభాకాంక్షలు. మీరందరూ సంతోషంగా ఉండాలి, మీ పిల్లలందరూ బాగుండాలి. మీ పిల్లలకి, అందులో ముస్లిం యువకులకి, పిల్లలకి భవిష్యత్తు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ పండగ సందర్భంగా, రంజాన్ మాసం పండగ సందర్భంగా మీ అందరికీ నా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.